స్థాయిస్థానిక సమావేశాన్ని సమీక్ష సమావేశానికి చేసినటువంటి గౌరవ జిల్లా చైర్పర్సన్ గారికి, గౌరవ స్థాయి సంఘ చైర్పర్సన్ గారికి, గౌరవ డిప్యూటీ సంఘాలకు నా తోటి అధికారులు అందరికీ కూడా స్వాగతం మరియు నమస్కారం. ఇట్టి స్థాయి సంఘ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా గవర్నింగ్
4 యూనిట్లు గ్రౌండ్ చేయవచ్చు, ఇంకా 4 యూనిట్లు గ్రౌండ్ చేయవచ్చు. వివిధ కారణాల చేత మా 4 యూనిట్లు హైదరాబాద్ ప్రధాన కార్యంలో కొన్ని రెడీగా ఉన్నాయి. తర్వాత 2018-19 కాము స్వయం ఉపాధి పథకం రెండు రకాలు ఉంటాయి కదా, స్వయం ఉపాధి పథకం లక్ష్యం వచ్చిన ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, మీరు ఏం రుణాలు ఇచ్చారు, ఏం అభివృద్ధి చేసేది, ఏం పెండింగ్ ఉన్నాయి, మీరు చదివితే మీ దరఖాస్తు పెట్టుకొని ఉన్నవాళ్ళు వీళ్ళకు మళ్ళా ఏది రిమార్క్స్ అని ఇచ్చింది వాళ్ళ అకౌంట్ నెంబర్లు తప్పు వాడట్లా మళ్ళీ అది ఏమున్నదో మన సబ్సిడీ ఆఫీస్కి తిప్పి పంపడం జరిగింది అంటే చెప్తుంది కదా దీంట్లో 18 మంది 14 యూనిట్లకు బ్యాంక్ వాళ్ళు పెండింగ్ చేయలేదు, అంటే అకౌంట్ నెంబర్ లేదు అక్కడ, ఆ పెండింగ్లో ఉంది. మిగతా ఏమో 18 యూనిట్లు ఈ గవర్నర్ అది హైదరాబాద్ ఎస్సీ కార్పొరేషన్లో పెండింగ్ ఉంది. అది 18 దాదాపు అకౌంట్ నెంబర్ తప్పుగా ఉన్న ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయకూడదు, అంటే అకౌంట్ నెంబర్లు తప్పుడు మనం ఏదైతే పేపర్స్ చేసేటప్పుడు బ్యాంకు ఖాతా జిరాక్స్ ఇస్తారు, రాసి ఎందుకు ఇస్తారు? మన దగ్గరకు వచ్చినాయా లేవా? ఫస్ట్ మనకే కదా దరఖాస్తు పెట్టుకునేది, దరఖాస్తు ఎవరికి పెట్టుకుంటారు? బ్యాంకు ఫస్ట్ పెట్టుకునేది మనకు పెట్టుకుంటారు. దానిలో సరి అనేది ఉన్నదా లేదా అని వెరిఫై చేయాలి. చేయకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇంత దళితులకి ఇన్ని కార్యక్రమాలు చేయంగా, ఇంత మంచి సదుపాయాలు చేయంగా కూడా ఇప్పుడు మీ వల్ల వాళ్ళు 2-3 ఏదైతే వస్తలేవు లోన్లు అంటున్నారు, ప్రభుత్వం వ్యతిరేకత వస్తలేదా చెప్పాలి వాళ్ళకి? తెలియదు గ్రామస్తులకు ఇది తప్పు ఉంది, ఇది రైట్ ఉంది, ఏది కరెక్ట్ ఉంది, ఏదో ఒకటి 10 సార్లు చూడాలి. బ్యాంకులు పట్టించుకోరు సార్, డీటెయిల్స్ ఇస్తే వారు చేస్తారు, 4 సార్లు అవుతే చేస్తారు, లేకుంటే వాళ్ళకు సంబంధం మీరు వెళ్ళమని చెప్పారు. వాళ్ళే ఏవైతే వస్తుంటాయో దరఖాస్తులు అయితే వస్తాయి కదా, అన్నీ పెట్టేస్తారు కదా క్యాస్ట్ ఇంకా మళ్ళీ దానిలో మీరు వెరిఫై చేయరా? వెరిఫికేషన్ అనేది ఉంది కదా. విద్యా పర్సంటేజ్లో ముందన్నెలో ఉంది. అదేవిధంగా శానిటేషన్ స్కూళ్ళల్లో 100% టాబ్లెట్లు కానీ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు కూడా ప్రభుత్వం కరోనా నిబంధనలను పాటిస్తూ డిజిటల్ క్లాసులు పెట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిజిటల్ క్లాసులు తప్పకుండా ఉపాధ్యాయులు ఆ గ్రామాల్లో వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళ పిల్లలకు వచ్చిన డౌట్స్ కూడా క్లియర్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ శానిటేషన్ కూడా జిల్లా పరిషత్కు సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా 100% టాయిలెట్స్ కూడా ప్రతి స్కూల్లో జగిత్యాల జిల్లాలో ఉండాలని చెప్పి దేవగారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ కండిషన్లో ఉన్న బిల్డింగ్స్ కానీ ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమున్నా కూడా అవి కూడా జిల్లా పరిషత్కు వారి దృష్టికి తీసుకొస్తే జిల్లా మంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి 100% ఈ యొక్క విద్యపై అన్నీ కూడా ముందంజలో ఉండే విధంగా ఉంచేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైద్యం హెల్త్కు సంబంధించి కరోనా మన జగిత్యాలలో ఆగస్టు నెలలో బాగా విపరీతంగా ఉండే కానీ ఇప్పుడు కొద్దిగంత వస్తూ ఉన్న కొద్ది రికవర్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ జిల్లాలో ఉన్న అధికారులు వైద్య అధికారులు కావచ్చు ప్రతి ఒక్క అధికారులు అన్న డిపార్ట్మెంట్ కాదు అని వాళ్ళు కూడా అందరూ కూడా గుర్తు చేసి జగిత్యాల జిల్లాలో శానిటేషన్ కూడా ప్రతి వాడవాడల గ్రామ గ్రామాలకు కూడా ముఖ్యమంత్రి గారి వారి సూచనల మేరకు ప్రతి గ్రామం కూడా పచ్చదనంతో పరిశుభ్రత వెలుగుతీయాలని చెప్పేసి ఏదైతే గత సంవత్సరం ప్రవేశపెట్టారో అది నిరంతర ప్రక్రియ కొనసాగుతుండడం వల్ల ఈ జగిత్యాల
పరిశుభ్రంగా ఉంది, దాని ద్వారా ఈరోజు కరోనా ద్వారా నియంత్రణలో ఉందని చెప్పవచ్చు. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా నిరంతరం వైద్యులు వారి కష్టపడుతూ మన జిల్లా ఏఏ హాస్పిటల్కు రివార్డు కూడా 3 లక్షల రివార్డు కూడా రావడం జరిగింది. ఆ విధంగా ఏ విధమైన వారికి రోగులకు కష్టపెట్టుకోకుండా వారికి కూడా వెంటనే సత్వరం వారికి ట్రీట్మెంట్ ఇస్తూ ఇక్కడ రాకపోతే వేరే దూర ప్రదేశాలకు హైదరాబాద్ లాంటి కరీంనగర్ లాంటి వెళ్ళి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయించి కాపాడాలని చెప్పేసి వైద్యులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్త్రీ మరియు శిశు సంక్షేమానికి సంబంధించి కూడా డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు న్యూట్రిషన్ కార్డ్స్ ఏవైతే డెవలప్మెంట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ స్కీమ్ ఉందో అది ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి వాళ్ళు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అమలు చేయడం వల్ల అక్కడ స్కూల్ లేవు కాబట్టి వంట చేయడం లేదు కాబట్టి పిల్లలకు మన ఉపయోగం ఉండదు కాబట్టి దాన్ని ఏదైతే ఉందో ఇళ్లలో అందరికీ అవగాహన కల్పించే విధంగా డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కూడా శానిటేషన్ చేస్తూ 100% మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉంచే విధంగా ఆ యొక్క అంగన్వాడీ టీచర్పై పూర్తి బాధ్యత ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమానికి సంబంధించి కూడా సోషల్ వెల్ఫేర్ కూడా ఏవైతే డెవలప్మెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయో అవి కూడా 100% ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం అగ్రికల్చర్కు సంబంధించి కూడా మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఇంచు కూడా ఈరోజు నిండిపోయే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ పంట రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. జిల్లాలో అందరికీ కూడా రైతు బంధు రైతు బీమా కూడా సకాలంలో అందుతుందని చెప్పేసి వ్యవసాయ అధికారి గారు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పెండింగ్ లేదు, ప్రతి ఒక్కరికి రైతు బంధు కంప్లీట్ అయినాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా వ్యవసాయంలో ముఖ్యమంత్రి గారి వారికి ఏదైతే వ్యవసాయంపై ఎక్కువ హక్కు ఉందో ఆ విధంగా జగిత్యాల జిల్లాలో కూడా ఇటు ప్యాడీ అనుకున్న దానికంటే ఎక్కువ రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా జగిత్యాల అధికారులు జిల్లా అధికారులు మన కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రి గారి వారి సూచనల మేరకు జిల్లా అభివృద్ధిలో ఉంది వ్యవసాయ పరంగా. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మిషన్ భగీరథ కావచ్చు ఇవన్నీ కూడా అంశాలు ఈరోజు స్థాయి సంఘాలలో చర్చలు రావడం జరిగింది. 100% మంచినీరు అందించాలనే స్కీము ప్రతి ఇంటికి కూడా ఆడబిడ్డలు కష్టపడద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకం తీసుకొచ్చారో దేశాల కూడా ఈ పథకాన్ని పాటించే విధంగా కూడా వేరే రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి వేరే వాళ్ళు చూసి కాపుకొడుతున్న తరుణం. కాబట్టి ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని కూడా 100% 85% జగిత్యాల జిల్లాలో కంప్లీట్ అయింది. ఇంకొక 25% ఉంది. అది అధికారులు కూడా మంత్రి గారి ఆదేశాల మేరకు డిసెంబర్ జనవరి నాటికి పూర్తిగా కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడమే లక్ష్యంగా ఆయన అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వరుసకు సంబంధించి కూడా రైతు వేదికలు ముఖ్యంగా మన కుమరి రైతులకు ఒక వేదిక అనేది ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన. ఎందుకంటే అందరికీ కూడా డయాస్ ఉంటుంది, రైతులకు కూడా ఒక వేదిక ఉండాలని వారి గొప్ప ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జిల్లాలో ఉన్న రైతు వేదికలు అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక పై కంప్లీట్ అయినాయి పూర్తి షేప్లో, మిగతా కూడా దాదాపు కంప్లీట్ స్టేజ్లో వచ్చినాయి. ఒక 15 days to 1 month మధ్యలో జగిత్యాల జిల్లాలో పూర్తిగా 71 clusters ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఇంకా ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కూడా కమిటీ స్థాయి సంఘ సమావేశంలో వాటికి వర్క్స్కు సంబంధించిన ప్లానింగ్ ఎంత ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు ఉందో దాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా వేసుకుంటా ఉంటే జగిత్యాల జిల్లా మొత్తం కూడా మంత్రి గారు జిల్లా సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇటు అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్తు కూడా అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అందులో కూడా పాల్గొంటూ జగిత్యాల జిల్లాను మంత్రి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి యువత స్థాయి సంఘాలకు పాల్గొన్న మా జెడ్పీసీ సభ్యులు ఈ 7 స్థాయి సంఘాల జిల్లా పరిషత్తు
సభ్యులందరికీ, అదేవిధంగా ఈ యొక్క స్థాయి సంఘాలకు హాజరైన